హాయ్ అండి, ఈరోజు మా వంటల ఎక్స్ప్రెస్ మంచి వంటతో మీ ఇంటికి వచ్చేసిందండి. ఆ వంట టమాటా పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది అండ్ టిఫిన్స్లోకి బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ పచ్చడిని ట్రై చేయండి. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాండి నేను. సో దాన్ని మనకి కడిగేసి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. సో ఇప్పుడు వాటిని కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసే చాక్ అయినా కత్తిపీటకు కూడా తడి అనేది ఉండకూడదు. సో వీటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మనకి కొంచెం నిమ్మకాయంత చింతపండు సరిపోతుంది, ఎందుకంటే పులుపు కోసం అనమాట. సో పచ్చడికి సరిపడే సాల్ట్ కూడా వేసేసి మనం మెత్తగా టమాటా ప్యూరీ ఆడుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మన టమాటా ప్యూరీ రెడీగా ఉంది కదా. సో ఈ టమాటా ప్యూరీని ప్యాన్లోకి యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ పచ్చడి ఏంటంటే టమాటా అనేది బాగా మగ్గాలండి. బాగా మగ్గితేనే టమాటా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ ఇది మగ్గేలోపు ఏంటంటే ఇంకో ప్యాన్లో ఒక 4 స్పూన్స్ వరకు ఆవాలు, ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు తీసేసుకొని వేయించుకోవాలండి. ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, మామూలుగా వేయించుకోండి. ఆ వేగం మాడిపోయిన టైప్ అయితే అనమాట దగ్గరుండి వేయించుకోండి. సో ఇప్పుడు దాంతో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే మనకి టమాటా పచ్చడి అంతా దగ్గరికి అయినట్టు వస్తుంది అనమాట. కొంచెం దాంట్లోనే వాటర్ అంతా పోయి బాగా మగ్గినట్టు అవుతుంది. ఆ టైంలోనే మనం ఆడిపెట్టుకున్న పొడి ఉంది కదా, సో ఆ ఆవాల పొడి ఏంటంటే ఒక 3 స్పూన్స్ వరకు వేయాలండి. కారం అనేది మనకి ఎంత కావాల్సి అంత వేసుకోవచ్చు, మీ మీ టేస్ట్ బట్టి మీరు వేసేసుకోండి. ఆ వేసేసి కొంచెం సేపు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మూత పెట్టి వదిలేస్తే మనకి ఇంకా దగ్గర అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు అయ్యి మంచి రెడ్ కలర్లోకి వస్తుంది అనమాట. అంటే మనకి పచ్చడి అనేది పలచగా ఉండకూడదు, కొంచెం దగ్గరగా అవుతుంది అండ్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది, కలర్ కూడా బాగా మారుతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో ఈ విధంగా అయితే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడు కావాల్సిన అప్పుడు తీసేసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే అది పాడవదు, ఇంకా కలర్ కూడా మారదు అనమాట. చాలా బాగుంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఆవాలు మెంతులు వాడాం కదండి, ఆ పొడి కూడా మనకు నిల్వ ఉంటుందండి. ఆ పొడి రెడీగా ఉంటే ఎప్పుడు కాస్త పచ్చడి చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్